విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో రాజంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు పాత్రికేయుల సమావేశం. జగన్మోహన్ రెడ్డి అయోమయ స్థితిలో పడిపోయారు. వైఎస్ఆర్ పార్టీకి నూకలు చెల్లిపోయాయి. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. స్వలాభం కోసం ఆలోచించే ప్రభుత్వమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. అభివృద్ధి కుంటుపడింది. ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది. దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే సంస్థలను నాశనం పట్టిస్తున్నారు. ఏవైనా ఇష్యూస్ వస్తే మార్గదర్శిపై పడిపోవడం, మార్గదర్శి ఒక ప్రజల నమ్మకం. మిమ్మల్ని ప్రజలు అండమాన్ దీవులకు పంపించే పరిస్థితి వస్తుంది, అది గమనించుకోండి. ప్రజల చేతకారానికి గురవుతారు అనేటటువంటి సర్వేలు గాని, అదే విధంగా ఈ స్టిక్కర్స్ అంటించడానికి సంచులు పెట్టుకుని భుజాల్లో తిరుగుతుండేటప్పుడు ప్రజల నుంచి అట్టేటువంటి స్పందన ఏదైతే ఉందో ఈ పార్టీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నూకలు చెల్లిపోయాయి అనేటటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనిపించేటటువంటి. జయనగరం జిల్లా నిర్వాసితుల కాలనీలను సందర్శించిన కలెక్టర్ ముఖ్యమంత్రి సభాస్థలి పరిశీలన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎండ్ఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ శుక్రవారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ముందుగా పోటుపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీని సందర్శించారు. కాలనీలో పర్యటించి నిర్వాసితులు స్థానిక గ్రామ పెద్దలతో మాట్లాడారు. పోటుపల్లి నిర్వాసిత కాలనీని పంచాయతీగా ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని, పోలిపల్లి జంక్షన్ ను అభివృద్ధి చేసి ఆర్చ్ ను ఏర్పాటు చేయాలని, అప్రోచ్ రోడ్డుకు కాలనీ రోడ్లను అనుసంధించాలని గ్రామ పెద్దలు కోరారు. పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. యువతకు ఉద్యోగాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గూడెపు వలస నిర్వాసిత కాలనీలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, పాఠశాల భవనాలను పరిశీలించారు. ఈ భవనాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ కట్టాలని దువ్వూరు గ్రామంలో వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తహసీల్దార్ రామకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం ఇరువైపులా ఎండకు వానకు దుమ్ము దొలిగి పరిస్థితి ఉందని, కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి, మూత్ర విసర్జన కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ కట్టాలని విద్యార్థులు కోరారు. దీనిపైన మేము గతంలోనే డీటెయిల్ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఆర్డర్ వచ్చినాక దాన్ని ప్రొసీడ్ చేయడం వల్ల నేను నాయుడు నుంచి రావడానికి నాకు బస్సు టైం చేయడం లేదు. వాన గాలి వచ్చినప్పుడు కూడా మేము రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇట బస్టాండ్ కట్టిస్తే మేము కూడా బాగుంటాం, బాగా బస్సులో రావడానికి. దువ్వూరు మండలంలో మనకు బస్ స్టాండ్ కోసం అనుకుంటున్నాము. ఎండకి వానకి సమ్మర్ కాబట్టి అందరూ ఎండలో నిల్చోవాల్సి వస్తుంది. అందరూ బస్ స్టాండ్ ఉంటే హ్యాపీగా అక్కడ ఉండవలేదు. మాది కానుగోడు, చాలా ఇబ్బంది అవుతుంది బస్ స్టాండ్ ఉంటే. దాంట్లో అన్ని వాష్రూమ్స్ అవన్నీ కట్టిస్తే చాలా బాగుంటుంది.
అక్కడ బస్ స్టాండ్ లేదు కాబట్టి ఎండకు వానకు అన్ని రాళ్ళకి అక్కడ నిలబడి నిలిచిగా గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది. బస్ స్టాండ్ కట్టిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం సేతంపేట మండలం పేదరామ సచివాలయం పరిధిలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు శ్రీమతి విశ్వసరాయ్, కళావతి, పేదరామ సచివాలయం, పేదరామ పంచాయతీ పరిధిలో నౌకాడ, చింతమానగూడ, కోసమానగూడ గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబంతో కలిసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట ఐటీడీ ఆఫీస్ వద్ద విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కలిసి పాలకొండ నియోజకవర్గ సమస్యలను వివరించిన శాసనసభ్యులు శ్రీమతి విశ్వేశ్వర కళావతి, పీఓ కల్పన కుమారి ఉన్నారు. సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నలుగురిపై సస్పెన్షన్ వేటు. సేతంపేట మన్యంలో పర్యటిస్తున్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నలుగురు విద్యాశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. వేరకట్ట మండలంలోని రేకులపాడు కేజీబీ సందర్శించిన సమయంలో అక్కడ విద్యా సంవత్సరం ఆఖరి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా డీఈఓ ఎస్డివి రమణ, కేజీబీ ప్రిన్సిపల్ రోహిణి, వేరకట్ట ఎంఈఓపి కృష్ణమూర్తి, అసిస్టెంట్ జీసీడీఓ రోజా రమణిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం. ఉద్యోగులు సమిష్టిగా పనిచేస్తూ పునరంకితం కావాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ ప్రతిజ్ఞ చేయించిన డిఆర్ఓ గణపతిరావు అన్ని శాఖల ఉద్యోగులు సమిష్టిగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి పాత్రను రాజ్యాంగ బద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ కులం అనే భావన ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో 16వ జాతీయ పౌర సేవల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ జేసీ హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల సమిష్టి కృషి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గుర్తింపు కోసం పని చేయకూడదని, మంచి పని చేస్తే గుర్తింపు దానంటదే వస్తుందని అన్నారు. ప్రజలకు సేవలు అందించగలవనే నమ్మకాన్ని సాకారం చేయడం కోసం
ఎన్నో ఒత్తిళ్లు ప్రలోభాలను అధిగమించాల్సి ఉంటుందని అన్నారు. ఒత్తిడిని అధిగమించి ప్రజలకు పౌర సేవలు అందించడంలో సమన్వయం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు. మనందరం సమిష్టిగా పనితీరు చూపడం ద్వారా జిల్లాకు మంచి పేరు వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పౌర సేవల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. धूपम रवि कुमार पदहार मैं नेशनल सिविल सर्विसेज डे जरूर 2006 नीचे मैं प्रति संवत्स सेलिब्रेट 21st एप्रिल सेलेक्ट 21st एप्रिल 1947 आ रोज मन अब होम मिनिस्टर सेंट्रल होम मिनिस्टर सरदार वल्लभभाई पटेल मेडिकल हाउस सिविल सर्वेंट टॉप सिविल सर्वेंट एड्रेस एड्रेस कमेमोरेट ट्रिब्यूट 2006 नीचे 21st एप्रिल डेट सेलेक्ट अच्छी प्रति संवत्स सेलिब्रेट सो सिविल सर्विसेज सिविल पब्लिक आलोचे అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం కూడా మనకి ఇంకా కొంత అంటే ఏం చేయొచ్చు మనము అనేది సింపుల్గా చెప్పాలంటే అందరూ కూడా ఇప్పుడు ఎంటైర్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ ఈవెన్ కంట్రీ కానీ మనం కాన్స్టిట్యూషన్ మేరకే నడుపుతూ ఉంటాం. సో కాన్స్టిట్యూషన్ ఇస్ ద బేసిక్ బుక్. ఇంకా ఏదన్నా మనం ఏదో ఒక రూపంలో కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తాం. సో లింక్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ అది కూడా ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ పెద్దది చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు అంత దూరం వెళ్ళకుండా అట్లీస్ట్ ఆ ప్రియాంబుల్ పోర్షన్ ఉంటుంది కదా. సో ప్రియాంబుల్ పోర్షన్లో మీకు అంటే ఎటువంటి దేశంగా మనం తయారవ్వాలి, ఎటువంటి ఒక సొసైటీగా సమాజం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలంలోని వజ్రకోట గ్రామంలో గల ఇందేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల వైభవంగా సాగింది. బుధవారం రాత్రి మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ జాతరకు చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. వజ్రకోటం గ్రామ దేవతగా ఇందేశమ్మ అమ్మవారు 150 సంవత్సరాలుగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వైసీపీ నేత సకరు గుర్రాజు సతీమణి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. గురువారం అమ్మవారికి పూజలు నిర్వహించి వజ్రకోట సర్పంచ్ సకరు గుర్రాజు సతీమణి తన సొంత ఖర్చుల 50,000 రూపాయలతో మంచినీల వాటర్ ట్యాంక్ బోర్ వేయించడం జరిగిందని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. వజ్రకోట గ్రామం సర్వనాథ్ ఇందేశం తల్లి వారికోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్గా నేను సర్పంచ్ పదవి చేపట్టక ముందు నుంచి గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పురాతనమైన అమ్మవారి సుమారు 150 సంవత్సరాలు మా గ్రామ దేవత మా ఊరు గ్రామ దేవత అయినా గ్రామ దేవతను డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంలో ప్రజలందరూ సహకారంతో మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ సహకారంతో అలా సుమారు 4 సంవత్సరాలు గ్రామ పండుగ చేయడం అలాగే ఇలాగ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టడం అలా అంచెలంచెలుగా ఈ గ్రామ దేవత అమ్మ పవర్ఫుల్ అమ్మవారు ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసామని గ్రామ దేవత డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంలో ప్రజలందరూ సహకారంతో మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ సహకారంతో అలా సుమారు 4 సంవత్సరాలు గ్రామ పండుగ చేయడం అలాగే ఇలాగ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టడం అలా అంచెలంచెలుగా ఈ గ్రామ దేవత అమ్మ పవర్ఫుల్ అమ్మవారు ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశామని శుభాలు 2,000 మందికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాం. అమ్మవారు ఇంటికి వచ్చి అశుద్ధి కార్యక్రమాలు సుమారు నేను నా సొంతంగా మా భార్య నీళ్ళు కలిపి సొంతంగా
సుమారు 60,000 పెట్టి అమ్మవారికి ఆ వాటర్ ట్యాంకు బోరు వేయించడం కూడా జరిగింది.